ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिवे च राहवे केतुवे नमः। ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय, ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय, ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर ऐस्ट्रॉजी अंड न्यूमरालजी। वृषभ तुला कुंभ ई मूड राशुल्लो मीरु पुट्टुंटे मीरु नंबर वन अव्वाली अंटे ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం మీ జాతకంలో జరుగుతున్న దశానాదులు ఎవరు, ఇది కంపల్సరీ. నాకు తెలిసి శాస్త్రం మీద అవగాహన ఉన్నవాళ్ళు, జ్యోతిష్యం మీద అవగాహన ఉన్న వాళ్ళకి అసలు ఈ పాయింటే తెలియదు. ఎవరు జరుగుతుంది, ఏ దశ జరుగుతుంది, ఏ గ్రహానికి సంబంధించిన దశ, వింశోత్తరి దశ అంటాం. ఒక మనిషి పుట్టినప్పుడు దాదాపుగా దశలో 5 సంవత్సరాల గర్భ చెల్లోని తీసేస్తారండి. మీరు చంద్రదశలో పుట్టారనుకోండి, ఈరోజు పుట్టారు, ఈరోజు చూస్తే చంద్రదశ జరుగుతుంది. చంద్రదశ మొత్తం 10 సంవత్సరాలు పాలిస్తాడు చంద్రుడు, కానీ 10 ఏళ్ళు చెప్పుకోరండి, వేసుకోరు క్యాలకులేషన్లో, 5 ఏళ్ళే, ఎందుకంటే 5 సంవత్సరాలు గర్భ చెల్లు కింద పోతుంది. అలా వింశోత్తరి దశలో 9 గ్రహాలు 12 భావాల్లో ఏ భావంలో ఉన్నాడో తెలుసుకోవడం ప్రతి మనిషి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బాధ్యత ప్రతి మనిషికి. నేను అప్పులు అయిపోయినాను, నా భార్యాభర్త మధ్య గొడవలు, మా పిల్లలు మా మాట వినట్లేదు, మేము ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలీకృతం కావట్లేదు, సక్సెస్ లేకపోతున్నాం, ఎన్నో దేవాలయాలు తిరిగాం, దీపాలు పెట్టాం, భగవంతుని కోరుకున్నాం, చెయ్యని పూజ లేదు అని నా దగ్గరికి వచ్చిన చాలామంది ఇదే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనం ఏ పూజ చేయాలి, ఏ పూజ చేయకూడదు, ఎవరికి చేయాలి, ఏ సమయంలో ఎవరికి చేయాలి, ఏమండి, మనకు ఒక కార్తీక మాసం వస్తే మాత్రమే ఎక్కువ మంది అన్నవరంకి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేస్తాం, అవునా కాదు? ఎందుకు అంటే ఆ మాసంలో ఆ భగవంతుని ఆరాధించడం అనేది ఒక విశిష్టత, ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం. ఆ సమయంలో భగవంతుడికి దగ్గరగా చేరువడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ఆ మాసంలో. మిగతా మాసాల్లో చేస్తే మనకు ఫలితం ఉంటుంది, కానీ లేట్ అవుతుంది, టైం పడుతుంది. అర్థమైందండి? ఇప్పుడు సపోజ్ మీకున్నటువంటి మీ ఫ్రెండ్ ఒక దగ్గర ఉంటాడండి, ఒక 3వ వీధిలో ఉంటాడు, మీ ఫ్రెండ్ని చేరుకోవాలంటే 3వ వీధి దాకా వెళ్ళాలి కదా. అదే మీ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు అనుకోండి, వెంటనే వెళ్తారు. అంటే మనకు అనుకూలంగా ఎవరైతే ఉండాలో, భగవంతుడు మనకు అనుకూలంగా ఉండాలిగా, అలా ఉండాలి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పూజ చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది. ఆ విధంగా వ్యక్తిగత జాతకుడికి కూడా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు ప్రత్యేకమైనటువంటి పూజలు తెలియజేస్తుంది, అది చేసుకోవాలి. చాలామందికి తెలియదు ఆ విషయం. నేను చాలామందికి చెప్పానండి, గురువుగారు మేము 16,000 జపాలు చేసాం గురువుకి, చంద్రుడికి 10,000 జపాలు చేసాం, యజ్ఞం చేసాం, రాజశ్యామల పూజ చేసాం, దేనికండి? మీకున్న సమస్య ఏంటి, మీరు చెప్తున్న పూజలేంటి అని చెప్పి నేను వాళ్ళతో కొద్దిగా వాదించి వాళ్ళకున్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏదో, ఏం పూజ చేస్తే బాగుంటుందో చెప్పి వాళ్ళ పేరులో సంఖ్యాదోషం చేసుకోకుండా పూజ చేస్తే ఫలించదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ పేరులో రాంగ్ నెంబర్ పెట్టుకుని మీరు సక్సెస్ అవుతానంటే ఎట్లా? ఇప్పుడు మీ పేరు రాము అనుకోండి, రాము అంటే 13 నెంబర్ ఉంది ఆ పేరులో, రాహు సంఖ్య ఉంది, ప్లస్ RAMU రాము అంటే 4 అక్షరాలు అండి, నష్టం, సక్సెస్ కాదు, ఫెయిల్యూర్. ఇలాంటి వాళ్ళు ఎలా బాగుపడతారు? వాళ్ళకి పేరు సరిచేయాలి, దాన్ని సంఖ్యాశాస్త్రం అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ న్యూమరాలజీ. బట్ పేరు సరిచేయాలంటే ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ కావాలి. మరి ఈ 3 శాస్త్రాలు తెలియకుండా నేను ఏం కరెక్షన్ చేస్తానంటే ఎట్లా? యూజ్లెస్, ఉపయోగం ఉండదు. సో ఇలా సంఖ్యాశాస్త్రాన్ని, జ్యోతిష్యాన్ని, వాస్తుని, రత్నశాస్త్రాన్ని, ఇలాంటివి కొన్ని కొన్ని ప్రికాషన్స్ తెలుసుకుని ముందుకు వెళ్తే నెంబర్ 1 పొజిషన్లో వెళ్ళడానికి ప్రస్తుతం నడుస్తున్న గోచార యోగం అనేది మేష, వృషభ, కుంభ, తుల ఈ 4 రాశులకి బేసిక్గా ఉంటుందన్నమాట, అవకాశాలు ఉన్నాయి.
కానీ ఎక్కువ మటుకు మాత్రం నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి సమస్యలకు కూడా జ్యోతిష్యము, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటిఎన్ ప్రాలజీ సిస్టమ్ అండ్ న్యూమరోవాస్తు 8 శాస్త్రాలు కావాలండి. అవన్నీ మెయింటైన్ చేస్తే ద్వాదశ శాస్త్రాలు అందరూ కూడా సక్సెస్ అవుతారండి. కానీ ది టాప్ మోస్ట్గా నేను చెప్పేది ఆ మూడు రాసులు వాళ్ళకి మాత్రమే నెంబర్ వన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ దీపావళి మాసం నుండి. అర్థమైందండి? ఎప్పుడు కూడా శాస్త్రాన్ని నమ్మిన వాడు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు. కాస్త తెలుసుకోండి చాలు, మీ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది. మీరు అనుకోకుండానే ఒక సూపర్ సక్సెస్ని మీరు లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.